హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా ఈ దీపాలు, అరటి బోదెలు, వాటిల్లో దొన్నెల్లో వెలిగించాలి కదా, అట్లాంటిది అందరికీ దొరకపోవచ్చు. ముందు రోజు రాత్రికే ఆ అరటి దొన్నెలన్నీ అయిపోయాయంట, రాత్రి కొనేసుకున్నారంట. మాకు కొంచెం దూరం కాబట్టి మేము రాత్రి ముందు రోజు వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ అయితే మార్నింగే దొరికాయి, కానీ ఈసారి దొరకలేదు. కానీ ఎట్లా ఉంటుందో పరిస్థితి, కనీసం ఊరికే ఇట్లా వీడియో తీసుకుని బాగుంటుంది అనేసి అవి దొరికింటే ఒకటి రెండు మాత్రమే కొని మేము ఇద్దరం పెట్టుండేవాళ్ళు. ఇవి ఎక్స్ట్రాస్ అనుకొని ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నైట్. ఇలాగా ఇవి అందరికీ మీకు తెలిసిందే, పడవ చేసేది అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే కదా. కాకపోతే దీనిలో ఒక చిన్న మార్పు చేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా మధ్యలో గుంట పెట్టాను కదా, అదేంటంటే కింద నీళ్ళకి ఆనకుండా ఉండేందుకు, తగలకుండా ఉండేందుకు. తగలకుండా ఉంటే ఏంటంటే చెమ్మ తగలకుండా ఉంటుంది కదా, దానికోసం. చెమ్మ అయిపోయిందంటే కొంచెం నానిపోతాయి కదా. అయినా మనం వాటర్లోనే దీపాలు వెలిగించాం కదా, అదంతా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ గుంట పెట్టడం అనేది ఇప్పటికిప్పుడే వచ్చిన ఐడియా, నేను ఎక్కడైతే చూడలేదు. కాకపోతే ఆ ఫోర్స్లో వెళ్ళేటప్పుడు మునిగిపోతాయేమో అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. ఫస్ట్ పడవ చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ మళ్ళీ నేను ఇంకొక వైపు క్రాస్ చేశాను కదా, అక్కడ ఏంటంటే అక్కడ లెటర్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ లెటర్స్ ఉండకూడదు, వీటిల్లో లెటర్స్ లేనివి మాత్రమే తీసుకున్నాను. అందుకని ఆ పేపర్ని కట్ చేసేయడం జరిగిందనమాట. ఇట్లా మీ అందరికీ పడవలు చేయడం అయితే వచ్చు, అందుకని అవి ఎందుకు స్లోగా చూపించడం, టైం వేస్ట్ అనేసి నేను ఇంత ఫాస్ట్గా చూపెడుతున్నాను. ఇట్లా కవర్తో కూడా చేసి వేయచ్చు అనమాట, అంటే అది నానిపోదు. అట్లా కాకుండా ఇట్లా కవర్తో చేస్తే అంటే నేను ఇప్పుడు బయట వైపు పెడితే పేపరు అది లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని మళ్ళీ విప్పి ఇలా చేశాను. లోపల వైపు పేపర్ పెట్టి కవర్ పెట్టి తర్వాత పైన కింద పేపర్ పెట్టి చేస్తే కనుక అది బయట వచ్చేసరికి కవర్ వస్తుందన్నమాట. అలాగా నేను టోటల్గా 11 చేసేసాను. గుత్తిగిన్నెలాగా చేసింది, అది కూడా చేశాను. దాంట్లో కూడా వెలిగించవచ్చు, కానీ దాంట్లో ప్రస్తుతానికి వెలిగించలేదు. నా దగ్గర కుంభవత్తి చేసుకునేందుకు కుంభవత్తులు, రెడీమేడ్ వత్తులు తీసుకున్నాను నేను. కాటన్ అయితే ఉంది, కానీ నాకు ఇప్పుడు టైం లేదు కొంచెం. ఇప్పుడు నాకు నైట్ లేట్ అయిపోయింది, 11 పైన అయిపోయింది అది. ఇప్పుడు నాకు పడవలు మాత్రం చేసి పెట్టి పడుకునేసాను. ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఈ రెడీమేడ్ ఒత్తుల్ని ఇలా ఆయిల్లో పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం మా ఆయన లేసేసరికి కొంచెం లేట్ అవుతుంది, అందుకనేసి నేను ఈలోపు దీపం కూడా పెట్టేశాను అనమాట. మామూలుగా అయితే దీపం పెట్టకుండా వెళ్ళేసి వచ్చి తర్వాత పెట్టుకోవచ్చు, లేట్ అయిపోతుంది కదా అని అనుకున్నాము. ఇంకొక రెండు ఒత్తులు కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇక్కడ మూడు ఒత్తులు కలిపి పెట్టాను కదా, ఆ మూడు ఒత్తులు అట్లాంటివి నేను 11 పెట్టాను. 33 అవుతాయన్నమాట, 11 పెడితే 33 ఒత్తులు పెట్టాలన్నమాట. ఆ 33కి 11 పడవలు చేశాను, అర్థమవుతుంది కదా. ఒక్కొక్క దానిలో 3 ఒత్తులు కలిపి పెడతాను. అలాగే ఈ ఆయిల్లో పెట్టేస్తే కనుక మనం వెళ్ళేలోపు అవి ఊరికే నానిపోతాయి కదా, ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ పడవలు విడిగా ఇట్లా ఫస్ట్ గంధం పెట్టాను, తర్వాత కుంకుమ బొట్లు పెట్టాను. ఇలాగా నేను పూజ సామాను, పూలు, పండ్లు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా వెళ్ళేసరికి అప్పటికే చాలామంది వెలిగించేస్తున్నారు. లేట్ అయిపోయిందన్న హడావుడిలో తాంబూలం తోట తీసుకెళ్ళాలనేది మర్చిపోయాను. అన్ని ఒకసారి ఎట్టెత్తుకోగలం అది ఆలోచించా కొంచెం. అది ఇద్దరం అన్ని ఆడ ఎత్తుకోగలం, రెండే ఎత్తుకోగలం. నేను చేద్దాం పెద్ద తాంబూలం వాడని కూర్చొని వెలిగించున్నారు, వదులుకుంటా ఉంటారు. ఎక్స్ట్రాగా 2 ఒత్తులు పెట్టాను కదా, అవి ఒకటి వినాయకునికి, ఒకటి గంగాదేవికి, అవి కూడా వెలిగించేసాను. అన్నీ ఒకసారి తీసుకెళ్ళలేం కదా అనేసి మా ఆయన కొన్ని ఒక 5 అలా తీసుకెళ్ళి వదిలేశాడనమాట.
అయితే ఆయన ఎత్తుకెళ్ళేటప్పుడు కానీ నేను ఇక్కడ చేస్తున్నందువల్ల వీడియో అయితే తీయలేం కదా, అందుకనే అది వీడియో తీయలేకపోయాను. ఆయన ఎత్తుకెళ్ళిన 5 తర్వాత మిగిలినవి నేను కొన్ని తీసుకెళ్ళాను. ఆ తర్వాత వచ్చేసి ఒక ఇవి ఇస్తారు కదా పానీపూరి చాట్ తినేదానికి వైట్ బౌల్స్ లాంటివి, స్క్వేర్ షేప్వి, అట్లాంటి వాటిల్లో చాలామంది వెలిగిస్తున్నారు అనమాట. దానిలో నేను చివరిలో కర్పూరం, కొంచెం బెల్లం పెట్టాను నైవేద్యం, పువ్వులు అవి పెట్టి చివరిలో వదిలాను అనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే పైన నుంచి తీసుకెళ్ళిందో కింద మెట్టు మీద, లాస్ట్ మెట్టు మీద పెట్టేసుకుంటే ఈజీగా వదిలేసి ఉండొచ్చు కదా, మళ్ళీ పైకి వచ్చి తీసుకెళ్ళాలి కదా అని. ప్లస్ ఈలోపు ఎక్కడ దీపాలు కొండెక్కుతాయో అనే ఉద్దేశంతో అలా అన్నారు. ఓకే, మొత్తానికి దీపాలు అయితే వదిలేసి దండం పెట్టుకున్నాను. తర్వాత లాస్ట్లో ఒక దాంట్లో కర్పూరం అది వెలిగించి వదిలేసాను అనమాట. చాలామంది వదిలేరు. మా పక్కన వాళ్ళైతే 4:30కి వెళ్ళారంట. అప్పుడు అక్కడ ఎవరు ఇద్దరు మాత్రమే వదులున్నారంట, ఇంకా ఎవరు వదలలేదు. అప్పుడు వెళ్ళుంటే బాగుండేది, పర్లేదు. చాలా దీపాలు చూసాం కదా, ఇది కర్పూరం అది సరిగ్గా కనిపించలేదు. కొంచెం బెల్లం పూలు అవి పెట్టాను అనమాట. మిగతా వాళ్ళు కూడా చాలామంది, ఇంకా అటువైపు కూడా ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది వదులుతున్నారు. అవన్నీ మా వైపు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. స్వాములు ఎక్కువ మంది ఉన్నారు. చాలా దీపాలు చూడండి, బ్రిడ్జి కనబడుతుంది కదా, ఎంత ఎత్తుంది బ్రిడ్జి. ఇక్కడ వాటర్ కింద వెళ్తుంటే అప్పటికే మోకాళ్ళ వరకు లేవు కానీ నీళ్ళు ఇంకా కొంచెం తక్కువలోతే ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే మోకాళ్ళ వరకు ఉండొచ్చు. స్టార్టింగ్లో అయితే ఇదిగోండి వికెట్, వీళ్ళు నిలబడుకున్నారు కదా తెలుస్తుంది కదా ఎంతవరకు ఉన్నాయో, అంతే ఉన్నాయి వాటరు. లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి పైన నుంచి పోయాయి అన్నమాట నీళ్ళు, అందుకే చెప్పాను. కాకపోతే వాటర్ ఉన్నాయి, అది సంతోషం. వాటర్ లేకుండా ఉంటే ఇబ్బంది. ఇంతమందికి చాలామంది హ్యాపీగా వదులుతున్నారు. ఈ టెంపుల్ వీడియోని తీద్దామంటే మనం ఏదైనా దీపాలు పెట్టడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం, వీడియో తీయలేకపోతున్నాం. విడిగా వీడియో తీయడం కోసం రావాలన్నమాట. చాలా బాగుంటుంది, చాలా పెద్ద ప్రాంగణమే టెంపుల్ బాగుంటుంది. చాలా పెద్ద రావి చెట్టు కూడా ఉంది ఇక్కడ, అక్కడ కూడా అందరూ దీపాలు పెడుతూ ఉన్నారు. ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదైతే లాస్ట్లో యాడ్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వచ్చేటప్పుడు అనమాట, ఇది ఎంట్రన్స్ దగ్గర వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇంతమంది వదిలేస్తున్నారు, అందుకని నేను ఇక్కడి నుంచి తీస్తూ వచ్చాను అనమాట. మేము అటువైపు లెఫ్ట్ సైడ్ చెట్టు కనబడుతుంది కదా, ఇంకా దాన్ని దాటిన తర్వాత మేము వదిలింది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.